హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అనేది వస్తుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక 3 ఇంట్రెస్టింగ్ యాప్స్తో మీ ముందుకు రావడం జరిగింది. అవేంటంటే, ఒక యాప్ ఏఆర్ కార్, రెండవది జూ ఏఆర్, మూడవది ఎంసీ లెర్న్ 570S. ఈ యాప్స్ అనేటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో వీటి నేమ్స్ను సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్గా మీకు ఏఆర్ కార్ యాప్ గురించి చెప్తాను. ఏఆర్ కార్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీ మొబైల్లో ఇక్కడ కారుని చూడండి. ఈ ఫొటోస్ అనేటిది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకుంటే ప్రింట్అవుట్ చేసుకోండి. ప్రింట్అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా లేకపోతే వేరే మొబైల్కు ఈ ఫొటోస్ను సెండ్ చేసి ఆ మొబైల్ స్క్రీన్ అనేది ఈ కెమెరా ముందు ఇలా చూపెట్టండి. ఇలా చూపెట్టినట్లయితే మనకి ఈ రకంగా చూపెడుతుంది. మన మొబైల్ను ఎలా రొటేట్ చేస్తే ఆ విధంగా ఈ కార్ అనేది రొటేట్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కార్ డోర్ ఓపెన్ చేసినట్టు ఒక సింబల్ని చూడండి. దానిపై క్లిక్ చేస్తే డోర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా దాని పక్కనే ఉన్న హెడ్లైట్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు లైట్స్ అనేటివి రావడం జరుగుతుంది. దాని పక్కనే ఉంది చూడండి ఇంజన్. ఇలా ఆటోమేటిక్గా స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది హారన్ అండి, తర్వాత ఇది పార్కింగ్ లైట్ అండి. రైట్ సైడ్లో కలర్స్ అండి, కార్ కలర్లు మార్చుకోవడానికి. ఇది వైట్, వైట్పై క్లిక్ చేసినట్లయితే కార్ అనేది వైట్గా మారింది. అదేవిధంగా ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ విధంగా మనకు నచ్చిన కలర్ అనేది ఇందులో ఈ కార్కు పెట్టుకోవచ్చండి. మనం సెకండ్ యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే జూ ఏఆర్, ఇది కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ మీద ఒక ఫోటోని తీసుకురావడంతో అది మనకు పురుగులాగా మనకు మొబైల్ స్క్రీన్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. స్క్రీన్ మీద ఏం లేదు. మీకు ఇక్కడ మొబైల్లో ఒక ఫోటో చూపెట్టగానే చూడండి, ఇక్కడ ఒక పురుగు అనేది రావడం జరిగింది. అది మొబైల్ స్క్రీన్ మీద తిరిగినట్లు చూపెడుతుంది. ఇలా మొబైల్ తీసేసినట్లయితే మీకు అక్కడ ఏం చూపెట్టలేదు. చూడండి, ఈ విధంగా చూపెడుతుంది. మొబైల్ స్క్రీన్ మీద చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకు సరదాగా ఆట పట్టించవచ్చు. ఈ ఫోటో లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మనం 3వ యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే
570S. ఇది ఒక ఫస్ట్ యాప్లా కార్ చూపెట్టినట్లు ఇందులో కూడా కారే ఉంటుందండి. కానీ ఇందులో స్పోర్ట్స్ కార్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపెట్టినట్టు కంటిన్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ కారు ఫిగర్ అనేది కింద డౌన్లోడ్ లింక్లో ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇలా వేరే మొబైల్లో ఆ ఫోటో అనేది పంపించి మొబైల్ స్క్రీన్ అనేది ముందు పెట్టినట్లయితే ఈ విధంగా కార్ అనేది చూపెడుతుంది. ఇక్కడ సింబల్ని చూడండి. ఈ సింబల్ పై క్లిక్ చేస్తే ఎక్స్రే అంటే లోపల కారులో ఏమేం పార్ట్స్ ఉన్నాయనేది చూపెడుతుందండి. ఈ విధంగా చూపెడుతుంది. మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే కారు దాని పక్కనే ఉన్న కార్ డోర్ పై క్లిక్ చేస్తే కార్ డోర్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మన మొబైల్ను ఎలా రొటేట్ చేస్తే అలా ఈ కారు 3D మనకు చూపెడుతుంది. దాని పక్కనే ఉన్న ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఎయిర్ ఫ్లో అండి కార్ అనేది ఏ విధంగా పోతుందనేది చూపెడుతుంది. అదేవిధంగా దాని కింద ఉన్న సింబల్పై క్లిక్ చేస్తే మీ కార్ యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ బ్లూ పెడుతున్నా చూడండి, బ్లూ కలర్ వచ్చింది. అదేవిధంగా బ్లాక్, అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్, వైట్ లైన్స్ వస్తాయి. ఇట్లా డిజైన్ చాలా డిజైన్ వెరైటీగా ఉంటుంది. ఇంకా కలర్స్ అనేది మార్చుకోవచ్చు అండి. ఆ తర్వాత దాని కింద ఆప్షన్ వీల్స్ ఉన్నాయి చూడండి. వీల్స్ పై క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క వీల్ను ఇష్టమున్న డిజైన్గా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అదేవిధంగా లైనర్లు ఇష్టమున్న కలర్ పెట్టుకోవచ్చండి. బ్రేక్ లైనర్స్ వైట్, ఎల్లో, రెడ్, ఈ విధంగా కలర్స్ పెట్టుకోవచ్చండి. అదేవిధంగా ఇది 3D చాలా బాగుంటుందండి ఈ యాప్ అనేది. ఇది చిన్నపిల్లలకు చూపించి ఆట పట్టించవచ్చు. నా మొబైల్ స్క్రీన్ మీద కారు ఉందని ఈ యాప్స్ అనేటివి మీకు చాలా యూజ్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. We'll be right back.